వచ్చేటప్పుడు వస్తాం ఇప్పుడు. ఓకే, ఇది ఇక్కడ కూడా పెట్టుకో. ఇంటి దగ్గరికి వచ్చింటే 2 నిమిషాలు. కాదు, ఇంట్లో లోపల పెడితే వాళ్ళు ఎట్రా బయటికి. అందరికీ నమస్కారం అండి, వెల్కమ్ టు శివ ఏటిజెడ్ ఛానల్. ఈరోజు అయితే మనము రైతు నిలబడాలి, రైతు గెలవాలనే యొక్క సంకల్పం ముందుకు రావడం జరిగింది. అందులో భాగాన్నే ఇక్కడ వచ్చినటువంటి నేరుగా రైతు వాళ్ళ స్వగ్రహం దగ్గరికి అయితే రావడం జరిగింది. ఎక్కడ కాదు, ఇక్కడ ఉన్నటువంటి పూర్తి డీటెయిల్స్ వచ్చినట్లయితే ఈ యొక్క పెద్ద ఎత్తున చేపట్టినటువంటి పశు పోషకులు కేవలం ఈ జతతోనే లేకపోతే ఎన్ని జతలు కట్టారు, ఈ యొక్క జతతోటి వీళ్ళు చేసేటువంటి ఆ యొక్క సేద పనులు అయితేనేమి, వీటితోటి సాగు చేసేటువంటి భూమి అయితేనేమి, ఎంతవరకు ఎంత నుంచి చేస్తున్నారు, వాళ్ళ వంశ పారంపర్యంగా ఎన్ని దినాల నుంచి ఈ యొక్క సంకల్పం చేపట్టారని తెలుసుకుందాం. కాలేశం వీడియోలోకి వెళ్ళినట్లయితే నేరుగా దగ్గర మాట్లాడదాం. నమస్కారం అండి, చాగదన గ్రామం, గట్టు మండలం, జోగులాంబ, గద్వాల జిల్లా. ఇవి కూడా పశువులు మీ దగ్గర ఎన్ని సంవత్సరాలు ఉంటున్నాయి? ఇది గత సంవత్సరం కింద ఉంది, ఇది జస్ట్ 1 మంత్ అయింది, 1 నెల అయింది ఇది ఇచ్చి. ఇది మీ యొక్క ఫ్యామిలీ పేరు ఏంటి? కూర్తి పొలవాళ్ళు అంటారు. ఈ జత కూడా, ఇది ఈ జతతో పాటు ఇంకా ఎన్ని జతలు ఉన్నాయి? ఇది ఒకే జతనే? ఇది ఒకే జతే ఉంది. ఇది ఒక జతనే ఉంది. ఈ జతతో పాటు మీరు మీ భూమి ఎన్ని ఎకరాలు దాకా సాగు చేస్తారు? మొత్తం మాది 20 ఎకరాలు ఉంది. 20 ఎకరాలు. ఈ ఎద్దులతో మీరు ఎంత మంది సాగు చేస్తున్నారు? మీరు? మేము ముగ్గురు. ముగ్గురు వారి పేరు? సురేష్, గంగాధర్, నేను శరణ్. మీరు కూడా? వీళ్ళందరూ కూడా ఎంత మంది మొత్తం మీ ఫ్యామిలీ అండి? మా ఫ్యామిలీ మొత్తం ఒక 10 మంది వరకు ఉంటాం. 10 మంది. మీరు పశువుల కోసము ఎక్కడెక్కడ దాకా వెళ్ళారు? మాడిగిరి చాలా లాంగ్ తిరిగినాం, కర్ణాటక మాడిగిరి కానీ, ఇక బీజపూర్, దేవదుర్గ అటు సైడ్, బంగారెడ్డి అక్కడ సైడ్. అయినకల్, లాలప్ప దగ్గర నుంచి తీసుకున్నాం. సెట్ కాలేదు అది. లేదు, ఇంతకు ముందు తూర్పు నాటు ఒంగోలు ఉండేవి, అయితే ఇప్పుడు ఇవి స్పీడు. వాళ్ళకి మా నాన్న వాళ్ళకి తూర్పు నాటు అంటేనే ఇష్టము, మాకు కొంచెం యుత్త వయసు కాబట్టి స్పీడ్ ఉండాలని ఇవి తీసుకున్నాం. అందరు చూసుకుంటాము, మేము లేకుంటే ఆడవాళ్ళు కూడా చూసుకుంటారు. ఇక ఎక్కువ మేమే ఉంటాం ఎక్కువ శాతం. వీటిని కూడా ఈ పొడడం కానీ తినడం ఎంపడం చేసినా? ఏం చేయవు, అట్టాడి ఏం లేదు. మీకు పొడడం సాధు అయితే చేస్తారు? లేదు లేదు, పొడి చేటివే మేము కట్టేది. ఎప్పటికైనా మా ఇంట్లో ఖచ్చితంగా పొడి చేటు ఉంటాయి. లేదు లేదు, అట్లేం లేదు. మా దగ్గరకు వచ్చిన తర్వాత కూడా మమ్మల్ని కూడా పొడుస్తా అంటే, ఇక మేము మాకు అలవాటు అప్పటి నుంచి. మరి అదే విధంగా ఎద్దులు పొడుస్తాయని మీ ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళకి చెప్తారా? వాళ్ళకి తెలుసు ఆల్రెడీ, వాళ్ళు తెచ్చేటి కూడా పొడి చేటి తెస్తారని వాళ్ళకు తెలుసు. దగ్గరకు వస్తారు, ఎవరు లేకున్నా చూసుకుంటారు ఆలన పాలన మొత్తం. ఈ పిల్లోడు చూసుకుంటాడు పొడిసేది, ఈడైన ఓకే, ఈడైన ఓకే. లేదు లేదు లేదండి. ఓకే, ఇక్కడ మీ వాళ్ళు మీ ఫ్యామిలీ ఎవరు పరిచయం చేయగలరా? ఎవరెవరు? మీ పేరు? నా పేరు శరణ్. మీకు ఎవరు ఏమొస్తారు, ఎవరు ఎక్కడ నుంచి? మా నాన్న సురేష్. నమస్కారం. మా అమ్మ? నమస్కారం. మా చిన్నమ్మ? నమస్కారం. మా అమ్మమ్మ? అవును. మా అక్క? అవును. నమస్కారం. మా బాబాయ్? అవును. మా చిన్నమ్మ? అవును. ఇక మా ఫ్యామిలీది, మా చిన్న, మా అక్క, కొడుకు, మొత్తం మా పిల్లలు. ఉమ్మడి ఫ్యామిలీ. కర్ణాటక లాంగ్ ఉంది, ఇక ఆంధ్ర సైడ్ మొత్తం చుట్టుపక్కల ఉన్నాయి మాకు బందరికాలు. ఇదేనా చెప్పింది? ఇంకా ఆలోచన.